ఖైదీ సాబ్ టైటిల్ బోచర్ ను విడుదల చేశారు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసైనికాలు మహా విశాఖపట్నం 8వ వార్డు పరిధిలోని ఎండాడ పార్టీ కార్యాలయంలో పంచకర్ల సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ లోకల్ టీవీతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు స్పందిస్తూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. సందర్భంగా మంత్రులు తీరును ఎండగడుతూ ఖైదీ సాబ్ బోచర్ విడుదల చేస్తూ భీమిలి జనసైనికులు రైతులకు రానున్న అసెంబ్లీ సమావేశంలో లోపు పరిహారం అందించాలని లేకపోతే జనసైనికులు రైతులతో కలిసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి బివి కృష్ణయ్య ఆర్ఓ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ సంతోష్ బలరాం నాయుడు ముందు అభిమానుల కోరిక మేరకు ఒక చిన్న పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుందండి. ఆ పోస్టర్ లాంచ్ చేసినాక ఆ పోస్టర్ ఏంటి, ఆ పోస్టర్ సంబంధించిన విషయాలు ఏంటని మీకు ముందు చెప్తాం. సో అభిమానులు ఇచ్చిన ఆ పోస్టర్ని మీ రోజు మీ ముందు మేము లాంచ్ చేయబోతున్నామండి. 2020లో మన అందరినీ అలరించిన, మనం చాలా వరకు సినిమాలు మిస్ అవుతున్నాం కదండి, ఆ సినిమా సందడిని ఆ సినిమా విశేషాలని మనకు పూరించి ఎంతో కొంత మనందరిలో కూడా సంతోషాన్ని మన మనసులో మాటని బయటపెట్టిన చిత్రమే ఈ ఖైదీ సాబ్. బోడిలింగం బ్రదర్స్ సమర్పించు వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమానే ఖైదీ సాబ్. మేము జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో మర్యాదగా ఎంతో వినయంగా సీఎం సాబ్కి చెప్పండి ఎమ్మెల్యే గారు అని చెప్పంటే లేదు సీఎం సాబ్ కాదు అని చెప్పి మమ్మల్ని నానా మాటలు అని మళ్ళీ మాతో తిరిగి తిట్టించుకుని తిరిగి ఖైదీ సాబ్గా నామకరణం చేయించుకున్నారు. మరి ఆ బోడిలింగం బ్రదర్స్ గారు, బోడిలింగం బ్రదర్స్ సమర్పణలో 2020లో వచ్చిన ఒక గొప్ప చిత్రం, యథార్థ సంఘటనతో కూడిన చిత్రమే ఈ ఖైదీ సాబ్. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక నుంచి మీ నాయకుడిని సంపాదించేది ఎలా అంటే ఖైదీ సాబ్. నాకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా తెలియదు, నేను గూగుల్లో ఆయన గురించి తెలుసుకుందామని చెప్పని ఏమని కొట్టాలని చెప్పి అడిగితే ఖైదీ నంబర్ 6093 అని కొడితే ఆయన గురించి వస్తాయని చెప్పని ఆయన ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఖైదీ సాబ్ ఎవరో, వకీల్ సాబ్ ఎవరో. మాతో ఎంతో మర్యాదగా మేము సీఎం సాబ్ అన్నా కూడా మమ్మల్ని తిట్టి మళ్ళీ తిరిగి ప్రజల చేత చీ కొట్టించుకుని ప్రజల చేత నాకు తెలిసి బెయిల్ పైన మన యావత్ దేశం మొత్తంలో బెయిల్ పైన ఉండి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎవరంటే మన జగన్ రెడ్డి గారనే చెప్తారు. అది ఈరోజు మనం చెప్పక్కట్లా గూగుల్లో కొట్టిన బయటకు వస్తుంది. కాబట్టి మేము మర్యాద ఇచ్చినప్పుడు తీసుకోవడం నేర్చుకోండి, లేదు కాదు కూడదంటే ఇలాంటి నిజాలే బయటకు వస్తాయి. ఇప్పుడు పోగా మన ఈ పోస్టర్ రిలీజ్ని మాకు అందించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొకసారి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ కోరిక మేరకు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇక మన ప్రెస్ మీట్ విషయాల్లోకి వెళ్దాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో ముఖ్యంగా గుడివాడ బోర్డ్లింగం గారు ఏం చెప్తారంటే, ఆ గుడివాడ బోర్డ్లింగం గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఆయన ప్రతి మాటలో కూడా మన ఒక బూత్ వెతుక్కోవచ్చు. ఆయన మాట్లాడే ప్రతి చోట, ఆయన చేసే ప్రతి పనిలో మనం ఒక బూత్ వెతుక్కోవచ్చు. ఎక్కడో భూస్థాపితమైన తెలుగుదేశం పార్టీని ఆయన మాటల్లో ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రస్తావించి భూస్థాపితమైన పార్టీని మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తున్న వ్యక్తి గుడివాడ బోడిలింగం. ఆయన మాట్లాడకపోతే ఈరోజు ప్రజలెవరు కూడా గుర్తించుకునే స్థితిలో లేని పార్టీని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి మాట్లాడితే ప్యాకేజ్ 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 అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ గుడివాడ బోడిలింగం.